హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఇది కూడా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకేనండి. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా స్పైసీ స్పైసీగా తినకూడదు, వాళ్ళకి మంచి డైజెషన్ కూడా ఉండాలి. అందుకని ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తున్నానండి. పుదీనా అనేది మనకి డైజెషన్కి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది వాళ్ళే కాదండి, కొంచెం పిల్లలు సరిగా భోజనం చేయని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టామంటే మనం మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది, వాళ్ళు ఈజీగా తినేయగలరండి. ఇది ఫాస్టింగ్ అయిన తర్వాత ఇలాంటిది తింటే కడుపుకి చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇందులో ఎన్వి ఏముండదు. నేను ఒక వెజ్ కర్రీ కూడా చేసి చూపిస్తాను మీకు. పుదీనా రైస్కి కావాల్సినవండి, నేను ఒక 2 గ్లాసెస్ రైస్ చేస్తున్నానండి. 3 పచ్చిమిర్చి అండి, కొంచెం స్పైస్ తక్కువ ఉండాలి, పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి. 1 కట్ట పుదీనా అండి, 1 ఇంత అల్లం ముక్క అండి, అల్లం కూడా మనకి చాలా మంచిది. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండి, 1 ఇంత ఉల్లిపాయ అండి. పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ అండి, ఇవన్నీ కట్ చేసుకుని శుభ్రంగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్లో పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర అండి మొత్తం కలిపి ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేయటం చూద్దామండి. ఎలా చే నేను రైస్ అయితే 1 హాఫ్ అన్ అవర్ బిఫోర్ కడిగి నాన పెట్టేస్తున్నానండి. మనం రైస్ అంటే ఎంత రైస్ వేస్తే కూడా 1 కి 2 కొలతే కదండి, అందుకని నేను ఫస్ట్గా ఇదిగో రైస్ కడిగి పెట్టుకున్నాను, ఈ పేస్ట్ కూడా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు మనకి పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఒక ఆయిల్, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దామండి, ఎందుకంటే మనకి ఫాస్టింగ్ ఉంటారు, మనకు బలం కావాలి, మార్నింగ్ నుంచి ఎనర్జీ కూడా ఉండదు కాబట్టి. నెయ్యి ఎక్కువ వేస్తున్నానండి, ఘీ 1 పెద్ద టేబుల్ స్పూన్ నేను ఘీ వేసానండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి ఉండి చాలా డల్గా అయిపోతారు, అందుకని నేను ఘీ వేస్తున్నాను ఎక్కువ. చూసారా, ఇందులో మనం ఎక్కువ మసాలాలు కూడా వేసుకోకూడదండి, ఎందుకంటే అది కడుపులో ఏముండదు కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. 3 లవంగాలండి, 1 చిన్నది ఇంతే దాల్చిన చెక్క, ఇప్పుడు అది కొంచెం అలా అవగాహన. ఇందులో మనం పేస్ట్ వేసేయాలండి. ఇందాక వేసుకున్నాం కదండి మనం, ఇది నా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలండి. ఈ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేయాలండి. దేవుడు మనకి అన్నీ తినమన్నారు, ఫాస్టింగ్ ఉన్నామన్నారు. ఏమి తినకుండా ఫాస్టింగ్ ఉంటే మనం అనారోగ్యం ఫాలో అవుతాం, అది దేవుడికి కూడా నచ్చదు. నా భక్తులు ఇంత కష్టపడుతున్నారు నా కోసం అనుకుంటారు, అందుకని మనం హ్యాపీగా తిని హ్యాపీగా ఫాస్టింగ్ ఉన్నాము. రంజాన్లో ఎక్కువ దాన ధర్మాలు ఏం చేస్తారనుకుంటున్నారు ఇంట్లో ఎవరంటే, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఫాస్టింగ్ చేపిస్తారు. వాళ్ళు చక్కగా తిండి మాకు ఏముందంటే 1 సంవత్సరం సంపాదించిందంతా 1 నెలలో ఖర్చు పెట్టుకుని బాగా తినాలి, బాగా చేయాలి, అప్పుడే ఫాస్టింగ్. కొంచెం వాటర్ వేద్దామండి, బాగా ఫ్రై అవుతుంది, చాలా ఈజీ అండి. మేము ఇలాంటి ఫాస్టింగ్ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటాము. పుదీనా అంటే మనకి జీర్ణశాని, మన జీలకర్ర కూడా అందుకే మంచి కదండి. మనం చేసే ప్రతి వాటిల్లో కూడానండి మన ఆరోగ్యానికి సంబంధించిందే ఉంటుంది. ఇలా వేస్తే మనం ఫస్ట్లో కూడా చెప్పాను నేను, ఇలా బాగా ఈ వాటర్తోటే మనకు ఊడిపోతుంది. కొంచెం మంట చిన్నగా పెట్టుకోండి, ఎందుకంటే పైకి ఇలా ఇలా చిందుతుందన్నమాట, అందుకని. ఈరోజు మా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, తనకి ఫేస్కి చాలా ముడతలు ఉన్నాయన్నమాట. తను, మేడం ఇలా ఎందుకు వస్తుంది ఈ మాటకి, ఇది కొంచెం మూత పెట్టేద్దామండి లేకపోతే పైన ఎగురుతుంది. ఇలా ఫేస్లో ముడతలు పోవడానికి ఏం చేయాలంటే, మేమైతే 1 చెప్పాము, ఎవరు ఏదైనా సరే మీరు ఎప్పుడైతే నవ్వుతారో అప్పుడే మీ ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, చక్కగా ఫేస్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఆ స్కిన్ కూడా చక్కగా ఇలా మనకి షైనీగా కూడా వస్తుందండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, కష్టాలను ఇంటి దగ్గర పెట్టండి, ఆఫీస్కి వచ్చేటప్పుడు హ్యాపీగా రండి, మీ కారంట్ వెళ్ళినాక మళ్ళీ కష్టాలు తీసుకోండి, లేకపోతే అక్కడితో వదిలేయండి అని చెప్పాము. అని చాలా నవ్వారు, నిజమేనండి, ఏం పనికిరాదు, అనవసరంగా ఆలోచించుకుంటాం మనం అంటున్నారు. చూద్దామండి, చూసారా ఇది అడుగుతుంది కదా, ఇది కొంచెం ఇంకా ఆయిల్ రావాలి పైకి. ఎదుగోండి, చూసారా ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది, బాగా ఎదుగుతుంది కదా. ఇలాగ దూరంగా వేసుకోవాలి మనకి, ఇంకా కొంచెం వేయాలి.
ఇదిగోండి బాగా అయిపోయింది కదండి. ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది. ఇదిగోండి ఒకటికి రెండు వాటర్ వేసాం కదండి. ఇది ఉప్పు కూడా వేసేయండి. ఉప్పు ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలండి. ఒకటి బియ్యానికి రెండు వాటర్ అండి. మనం ఇప్పుడు అన్నీ ఫ్రై చేసేసాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసాము. అది వేసరి వచ్చాక రైస్ వేసేద్దామండి. కుక్కర్ టూ పెట్టుకోవచ్చు, మూడు పెట్టుకోవచ్చు అండి, విజిల్స్ అది మన ఇష్టము. కొంచెం పలుగ్గా తినేవాళ్ళు టూ పెట్టేసుకోండి. మూడు పెట్టేస్తే ఈవెన్గా ఉడికిపోతుందండి, మూడు విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అది వేసరి వచ్చాక అందులో రైస్ వేసేద్దామండి. ఇదిగోండి ఇప్పుడు వేసరి వచ్చేసింది కదా, ఒకసారి ఇలా ఈవెన్గా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేద్దామండి. మన పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి. పుదీనాలో మనం అలా వెల్లుల్లిపాయలు కూడా వేయట్లేదు, ఓన్లీ అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయలు పేస్ట్ చేసాం. కొంచెం ఘీ, కొంచెం ఆయిల్ వేసాము. అది బాగా ఫ్రై అయ్యాక 1:2 వాటర్ పోసాము. ఎంత రైస్ వేసుకుంటే అంత. అదే వేసరి వచ్చిన తర్వాత రైస్ వేసాం. ఇది మనకు సండేలు కూడా చేసుకోవచ్చండి. ఇందులో చికెన్ కర్రీ అవి కూడా బాగుంటాయి. కాకపోతే నేను వెజ్ చేద్దామని, నేను నాన్ వెజ్ చేయట్లా ఎక్కువ, వెజ్ కూడా నాన్ వెజ్ కూడా ఎక్కువ తినమండి, మేము చాలా తక్కువ కాబట్టి. ఉప్పు కూడా వేసేసాం కదండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇలా తిప్పేసి కుక్కర్ మూత పెట్టేస్తే మనకి మూడు విజిల్స్ వస్తే సరిపోయిద్దండి. ఎక్కువ పెద్ద వంట కూడా పెట్టుకోవాల్సి లేదు. కుక్కర్ మూడు విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు కుక్కర్ బంద్ చేసేద్దామండి. ఇదిగోండి మనం కుక్కర్ తీసేసాము. మనం చూస్తారా మన పుదీనా రైస్ ఎంత బాగా హెల్దీ హెల్దీ ఫుడ్ ఎంత బాగా రెడీ అయిందో చూస్తారా. అందుకో చక్కగా ఇలా నెయ్యితోటి ఇలా పలుగ్గా తిన్నారంటే ఎంత ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకైనా ఇట్టే ఎనర్జీ వచ్చేస్తుందండి. చూసారా ఇప్పుడు మనం దీనిని డిష్ అవుట్ చేసుకుందామండి. చూసారండి మనకు రెడీ అయిపోయింది మన కిచడి వేడి వేడిగా. ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి, తినండి, టేస్ట్ చేయండి, నన్ను గుర్తు చేసుకోండి. ఇప్పుడు నేను దీనికి సైడ్ డిష్గా వంకాయ పచ్చిశనగపప్పు కూర చేయటం మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.